49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు iDream. ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా తెరకెక్కుతున్న పౌరాణిక గాథ ఆదిపురుష్. ఈ సినిమా జూన్ 16 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఆదిపురుష్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు జూన్ 6 ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించబోతున్నారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి స్వామి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మూవీ టీమ్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో వేగం పెంచుతుంది. అలాగే సినిమాని పూర్తిగా ఆధ్యాత్మికంగా జయ శ్రీరామ్ అంటూ ప్రమోట్ చేస్తూ మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఆదిపురుష్ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణ సంస్థ ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. సినిమా రిలీజ్ థియేటర్స్ గురించి అధికారికంగా ఓ లెటర్ ని షేర్ చేశారు. ఇందులో రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. అతి గొప్ప రామ భక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ చరిత్రలో కని విని ఎరుగని విధంగా ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ హంగులతో నిర్మించిన ఆదిపురుషుని హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక చూద్దామని తెలిపారు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది. సమస్త సైన్యం మన కోసం పోరాడుతుంది. అది మర్యాదకు విరుద్ధం. అంటే మీకు వదిన మా ప్రాణాలకన్నా మర్యాద. ప్రతి థియేటర్లోనూ హనుమంతుడికి ఒక సీటు కేటాయిద్దామంటూ ఓ పక్క తమ భక్తిని తెలియజేస్తూనే మరో పక్క ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి మాకు చెప్పండి.